వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు కా కదపకుండా పరిపాలన సాగించడానికి తామేమి ఫామ్ హౌస్ సమైక్యలో విలీనమైన రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ప్రకటించారు గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఓవైపు అక్షర యోధులు ఓవైపు సాయుధ యోధులు మరోవైపు నాటి రాచరికాన్ని ముట్టడించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందని సెప్టెంబర్ పదిహేడు ఫలితం ఓ ప్రాంతానికో కులానికో మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాక జాతి ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన పోరాటమని చెప్పారు తెలంగాణ అంటే త్యాగాల ఫలితమని దొడ్డి కొమరయ్య వంటి ఎంతో మంది వీరుల ప్రాణత్యాగాలు చేశారని జీవితాలు కోల్పోయినా సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనకడుగు వేయలేదని ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు నాలుగు కోట్ల ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చెప్పారు గత పదేళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని బానిస సంఖ్యలను తెంచడానికి సెప్టెంబర్ పదిహేడు స్ఫూర్తి ఇస్తుందన్నారు తెలంగాణను నియంత పాలన నుంచి విముక్తి చేస్తామని పిసిసి అధ్యక్షుడిగా చెప్పానని రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున ఆత్మగౌరవ దండోరా ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు ప్రజా కోణంలో ఆలోచించి అధికారికంగా ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు